వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్ రాదని టీడీపీ నేత కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ కేశినేని నానికి మతిభ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఒకే జాతి పక్షులన్నీ ఒక గూటికి చేరినట్లు, సైకోలంతా జగన్ పంచన చేరారని మండిపడ్డారు. ప్రస్తుతం దేవినేని అవినాష్ అనుచరుడిగా ఉన్న కేశినేని నానికి వైసీపీలో ఇంకెవరి తోడు దొరకట్లేదని ఎద్దేవా చేశారు. ప్రజా జీవితం కోసం కేశినేని నాని కనుమరుగవటం ఖాయమంటూ వ్యాఖ్యానించారు. మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారికి ఓటమి భయం పట్టుకుంది. ఆ ఓటమి భయంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే అర్థం కావట్లేదు. కొంతమంది పిచ్చి కుక్కలని, ఊర కుక్కలని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా గుర్తుంచుకోనని, కుక్కలకి విశ్వాసమైనా ఉంటుంది. నీకు ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు. నిన్న ఇంత వాడిని చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకుండా ఉన్నావు. వాటికి ఉన్న విశ్వాసత కూడా నీ దగ్గర లేదు. అంతేకాకుండా ఒకటే చెప్తున్నావు, నీకు మతి భ్రమించింది. పక్షులు, ఒకే రకం పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్టు, సైకోలన్నీ ఒక సైకో పార్టీ చెంతకు చేరినాయి. కాబట్టి మీరందరూ ఏమి చేసినా రాష్ట్ర ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని 175 నియోజకవర్గాల్లో, 165 నియోజకవర్గాల్లో పైగా ఉమ్మడి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు. అంతేకాకుండా ఆశ్చర్యకరమైన రీతిలో పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోబోతున్నారు. మీరు గుర్తుంచుకోండి, ఇవాళ ప్రజలకే కాదు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకు కూడా అర్థమైపోయింది వైసీపీ ఓడిపోతుందని. అందుకనే ఎవరికారు వేరే దారులు ఎదుర్కొని ఉంటే, నీకు మతి భ్రమించి నువ్వు నీ పక్షులు ఏట నీ రకమైన పక్షులైన అందరూ ఒకే గుడికి చేరారు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు గుర్తుంచుకో, నువ్వు 3 లక్షలతో ఓడిపోతున్నావు. అందరికన్నా నీకే ముందు తెలుసు. నువ్వు అనుకున్నది నువ్వు నీ ద్వారా మళ్ళీ నువ్వు ఎదురుగా ఇది చేయటం నీకు అలవాటు. పోయినసారి పీఆర్పీలో కూడా చేసావు. నువ్వు ప్రజలు మా తెలుగుదేశం పక్షాన ఉన్నారు, ఘన విజయం సాధించబోతున్నారు. 7 నియోజకవర్గాల్లో ఇవాళ ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపి జనసేన అభ్యర్థుల్ని ఎన్టీఆర్ జిల్లాలో గెలిపించబోతున్నారు. నీకు ప్రజాకోటలో తప్పక శాస్తి జరుగుతుంది. ఇక జీవితంలో, ప్రజా జీవితంలో నువ్వు మిగలవని గట్టిగా హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.